నేను ముందుగా అత్యంత అదృష్టవంతుని, ఎందుకంటే గౌరవ పిసిసి హోదాలో ఇంద్రవెల్లో మీటింగ్ పెట్టడం, అదేవిధంగా ఈరోజు సీఎం హోదాలో మరి నా దగ్గరనే మరి ఇంకో మీటింగ్ ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నా ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి మరి కెస్లాపూర్ దర్శించి మరి ఇంతకుముందే మైసన్న చెప్పినట్టు ఇంద్రవెల్లి మీటింగ్కి పెద్ద ఎత్తున లక్ష మందితో పాటు ఇంకా చాలామందిని ఇప్పుడే మాట్లాడడం అనేది జరిగింది. మరి ఇంద్రవెల్లి వచ్చిన తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లతోటి వాళ్ళతోటి కూడా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా కొన్ని ఇనాగ్రేషన్ పాయింట్స్ అక్కడనే ఇనాగ్రేట్ చేయబోతున్నారు అఫీషియల్గా. దాని తర్వాత బై హెలికాప్టర్ ద్వారా ఇంద్రవెల్లి అమరవీర స్థూపంలో వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ స్మృతివనం ఆరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మాటివ్వడం అనేది జరిగింది. అక్కడ ఎవరైతే అమరులైనరో వాళ్ళందరినీ ఆదుకుంటాం, మరి ఆ స్మృతివనంగా తీర్చిదిద్దామని మాటివ్వడం అనేది జరిగింది. ఇచ్చిన మాటకి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. మరి అక్కడ నేను ఆ ప్రాంతంలో నేను కూడా ఎమ్మెల్యే కావడం, మరి నేను ఎమ్మెల్యే ఉండగా గౌరవ ముఖ్యమంత్రి నా దగ్గరనే మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేయడం, మరి ఆ కుటుంబాలను అందరూ ఎంతో మంది వచ్చారు ఆ రోజుల్లో, కానీ ఎవరు కూడా ఆ యొక్క స్మృతివనానికి కావచ్చు ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేద్దామనే ఆలోచన ఎవరికి కూడా రాలేదు. కానీ ఈరోజు స్మృతివనంతో పాటు అదేవిధంగా క్రైమ్ ప్రాజెక్ట్ సంబంధించిన నివేదికలు కూడా మేము పంపించడం అనేది జరిగింది. దానికి కూడా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి మరి దానికి సంబంధించి కూడా మరమ్మతుల విషయంలో కూడా పూర్తి స్థాయిలో నివేదికలు తయారు చేయడం అనేది జరిగింది, మాకు మా దృష్టికి రావడం అనేది జరిగింది. కాబట్టి ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నా, ఆదివాసీ బిడ్డల్ని కావచ్చు ఆ ప్రాంత కాంగ్రెస్ చైర్మన్లు కావచ్చు, నేను కోరుకునేది ఒకటే, మరి గౌరవ ముఖ్యమంత్రి మా ప్రాంతాలకు రావడం చాలా శుభసూచిక. పెద్ద ఎత్తున ఆ ప్రాంతవాసులందరూ కూడా మరి క్షేత్ర స్థాయిలో భూస్థాయి నుంచి ప్రతి కార్యకర్త ప్రజలందరినీ కూడా తరలించే విధంగా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రేపు కూడా గౌరవ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి వారి సీతక్ గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి గౌరవనీయులు మహేష్ అన్న గారు, అదేవిధంగా వేమనరేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా మిగతా ఇన్ఛార్జ్ మా ఏవైతే ఎమ్మెల్యేలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా రాబోతున్నారు. కాబట్టి రేపు కూడా 11 గంటలకి ఇంద్రవెల్లి అమరవీరి స్థూపంలో సనక సమావేశం ఉంటుంది. ఈ సమావేశాన్ని కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ధన్యవాదాలు.